హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గోదావరి ఆడపడుచు వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. కరాచీ షాప్లో క్యారెట్ హల్వాకి ఏమాత్రం తీసుకోదండి మన రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించండి. మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల జీడిపప్పు అనేది మాడిపోకుండా ఉంటుందండి, అలాగే దోరగా వేగుతాయి కూడా. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిలోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని క్యారెట్ని ఇలా తురుముక్కొని యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి క్యారెట్. ఇలా నేతిలో వేయించడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మగ్గించండి. క్యారెట్ అనేది ఉడుకుతుందండి వాటర్ వేయడం వల్ల. కొంచెం యాడ్ చేసుకొని వాటర్ ఇలా మగ్గించుకోండి. చూసారు కదా, ఇలాగా దగ్గరికి మగ్గుతూ ఉన్నప్పుడు ఒకసారి కలపండి. కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఒక 2 పెద్ద సైజు క్యారెట్లకి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూసుకుని షుగర్ సరిపోతే పర్వాలేదు, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ టిప్ ఏంటంటే ఎలాచిని కొంచెం మనం చిదకొట్టుకుని వేసుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు. ఇప్పుడు మనం ఇందులోకి కాచిన పాలు వేయాలండి, దగ్గరగా కాచిన పాలు అన్నమాట. అవి ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా దగ్గరికి మగ్గుతుందండి క్యారెట్ అనేది. ఇప్పుడు ఇలా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎప్పుడైనా ప్రసాదమా అలా చేయాలనుకున్నా ఈ టైప్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేసేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.